ఈవీఎంలపై ట్వీట్ చేశారు వైసీపీ అధినేత జగన్. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నాయని, మన దగ్గర కూడా బ్యాలెట్లే వాడాలని సూచించారు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్లు కనిపించాలన్నారు జగన్. ఈవీఎంలు రాకముందు ప్రతిసారి కూడా బూత్ క్యాప్చర్లు, రిగ్గింగ్లు చాలా ఎక్కువగా చోటు చేసుకునేవి. ఎలక్షన్స్ లో చల్లని ఓట్లు చాలా ఎక్కువగా పోలయ్యేవి. ఓటు వేసిన తర్వాత బ్యాలెట్ పేపర్ ఎలా మడత పెట్టాలో తెలియక ఆ ఇంకు రెండు గుర్తుల మీద అంటుకుని చాలా ఓట్లు చల్లకుండా పోయాయి. ఒక్క 1996 లోనే లోక్సభ ఎలక్షన్స్ లో పోలైన ఓట్లలో ఏకంగా 2.44% ఓట్లు చెల్లకుండా పోయాయి. వీటికి పరిష్కారంగా 1982 ఫస్ట్ టైము కేరళ పరూర్ నియోజకవర్గంలో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించారు. అదే ఫస్ట్ టైం. 2004 లోక్సభ ఎన్నికల నుంచి దేశం మొత్తం ఈవీఎంల ఓటింగు అమల్లోకి వచ్చింది. ఇప్పుడు చెల్లని ఓట్ల సమస్య లేదు. నిమిషానికి 5 ఓట్లు మాత్రమే పడేలాగా ఈవీఎంలని డిజైన్ చేయడం వల్ల రిగ్గింగ్ అవకాశం లేదు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తోంది. గతంలో ఒక పార్లమెంటు స్థానం కౌంటింగ్కు 40 గంటలకు పైగా పట్టేది. ఇప్పుడు అది జస్ట్ 5 గంటల్లో పూర్తయిపోతుంది. 5 గంటల్లో రిజల్ట్ ప్రకటించేస్తున్నారు. మన ఈవీఎంలను హ్యాక్ చేయడం అంత తేలిక కాదు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్తోంది. ఎందుకంటే ఈవీఎం స్టాండ్లోన్ మిషన్, నెట్ కానీ బ్లూటూత్ కానీ కనెక్ట్ చేయలేం. 2014 నుంచి దేశవ్యాప్తంగా వీవీప్యాట్లు అమల్లోకి వచ్చాయి. ఈవీఎం మిషన్లో కౌంట్ అయిన ఓట్లలో తేడాలున్నాయి అని చెప్పి అనిపిస్తే గనక వీవీప్యాట్లు ఖచ్చితంగా లెక్కిస్తారు. ఇప్పుడైతే ప్రతి నియోజకవర్గంలో కూడా 5 పోలింగ్ బూత్లలో వీవీప్యాట్లని లెక్కించడాన్ని సుప్రీంకోర్టు కంపల్సరీ చేసింది. సరిగ్గా మ్యాచ్ అయితే పోలింగ్ సరిగ్గా జరిగినట్లు నిర్ధారిస్తారు. పోలింగ్కు ముందు రోజు మాత్రమే అత్యంత భద్రంగా దాచిపెట్టిన ఈవీఎంలను బయటికి తీసుకుని వచ్చి అన్ని పార్టీల అభ్యర్థుల ముందు సీల్ ఓపెన్ చేసి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసి నమ్మకం కలిగించాకే ఓటింగ్ నిర్వహిస్తున్నారు. ఇంత పగడ్బందీగా ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఇంతమంది ఈవీఎంల మీద ఎందుకు నిరసనకు దిగారు? మనకంటే చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈవీఎంలు ఇప్పటికే వాడుతూ ఉండాలి కదా. చాలా కంట్రీస్లో వాడాలి కదా అంటే అట్లా వాడట్లేదు. అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో బ్యాలెట్ ఎలక్షన్సే ఇప్పటికీ జరుగుతున్నాయి. 31 దేశాల్లో మాత్రమే ఈవీఎం వాడుతున్నారు. మన దేశంతో పాటు బ్రెజిల్, భూటాను, వెనుజులా దేశాల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంల ఓటింగే జరుగుతోంది. మిగతా దేశాల్లో అక్కడక్కడ ఈవీఎంలు వాడుతున్నారు. ముఖ్యంగా జోర్డాను, మాల్దీవ్స్, ఈజిప్టు, నమీబియా, భూటాన్, నేపాల్ ఈ దేశాలకు ఈవీఎంలకు కావాల్సిన టెక్నాలజీని సపోర్ట్ చేస్తున్నది మన దేశమే. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాల్లో ఈవీఎంల వినియోగం మీద ఏకంగా నిషేధమే అమల్లో ఉంది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలి అంటే బ్యాలెటే బెస్ట్ అని చెప్పి ఆ దేశాలు నిర్ణయించాయి. 2006 నెదర్లాండ్స్లో ఈవీఎంలను నిషేధించారు. 2009 ఐర్లాండు, ఇటలీ నిషేధించాయి. అలాగే జర్మనీ సుప్రీంకోర్టు 2009 ఈవీఎంల వినియోగము అనేది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి తీర్పిచ్చింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలుగా, అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్న సౌత్ ఏషియన్ కంట్రీస్ ఈవీఎంల వాడకం పెంచుతూ పోతుంటే ఐరోపా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అలాగే నార్త్ అమెరికా బ్యాలెట్ ఓటింగే ఇప్పటికీ నిర్వహిస్తున్నాయి, బ్యాలెటే బెస్ట్ అని చెప్తున్నాయి. 2010 అమెరికాకు చెందిన మిసిగాన్ యూనివర్సిటీ సైంటిస్ట్స్ మేము ఇండియా ఈవీఎం మిషన్ను హ్యాక్ చేశాము అని చెప్పి ప్రకటించిన తర్వాత అది పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఈవీఎంకు ఒక పరికరం అమర్చి మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈవీఎంలో ఓట్లను ఎట్లా తారుమారు చేయొచ్చో చేసి చూపించారు వాళ్ళు ప్రాక్టికల్గా. అయితే ఎన్నికల సంఘం ఈ ఆరోపణల్ని కొట్టిపారేసింది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్, టీడీపీ, టీఎంసీ, ఎన్సీపీ, ఆపు, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు బ్యాలెట్ ఎన్నికలే బెస్ట్ అని చెప్పి, బ్యాలెట్ ఎన్నికలకే వెళ్ళాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాయి. ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో చూపించే మిషన్లన్నీ కూడా డూప్లికేట్ మిషన్లు అని ఎన్నికల సంఘము ప్రతిసారి చెప్తూ వస్తోంది. ఈవీఎంలు ఎలాంటి కనెక్షన్లు లేని సాధారణ మిషన్లు, వాటికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. కంప్యూటర్ ద్వారా కానీ మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కానీ ఈవీఎంలను కంట్రోల్ చేయలేము. కాబట్టి ఈవీఎంల హ్యాకింగ్ అనేది అసాధ్యము అని చెప్పి ఈసీ పదే పదే చెప్తోంది. 2017 ఎన్నికల సంఘం ఈవీఎం మిషన్లను ఎవరైనా హ్యాక్ చేసి చూపించండి అని చెప్పి ఒక పెద్ద సవాల్ విసిరితే ఆ సవాల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ స్వీకరించారు. 2017 ఢిల్లీ అసెంబ్లీలో ఈవీఎంలను ఎలా హ్యాక్ చేయొచ్చో ఆయన ప్రయోగం చేసి చూపించారు. అప్పుడు అది పెద్ద సంచలనం సృష్టించింది. ఈ డెమో చేసిన టైంకి వీవీప్యాట్లు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. వీవీప్యాట్లు వచ్చాక కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే అని చెప్పి ఈ మధ్య ఢిల్లీలో ధర్నాకు దిగిన నిరసనకారులు
ప్రయోగం చేసి చూపించారు. వాళ్ళు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గతంలో చేసినట్టే ప్రోటోటైప్ ఈవీఎంను ప్రయోగానికి తీసుకున్నారు. ప్రోటోటైప్ ఈవీఎం అంటే ఇంకేమో కాదు, ఒరిజినల్ మిషన్ లాంటిదే. అంటే మనం ఓట్ వేసే ఒరిజినల్ మిషన్ ఎలా తయారు చేస్తారో అలాగే ఐఐటిఎన్స్ దగ్గర తయారు చేసి దాంతో ప్రయోగం చేశారు. వాళ్ళు ఏం చేశారు అంటే యాపిల్, బనానా, వాటర్ మిలన్ ఈ గుర్తుల్ని పెట్టారు. యాపిల్కు ఒక ఓటు వేశారు, బనానా వాటర్ మిలన్లకు రెండేసి ఓట్లు చొప్పున వేశారు. ఓటు వేసినప్పుడు వీవీప్యాట్లో ఏ ఓటు వేస్తే అదే గుర్తు చూపించింది, కానీ కౌంట్ చేస్తే ఒకే ఒక ఓటు వేసిన యాపిల్కు 3 ఓట్లు పడ్డాయి, రెండేసి ఓట్లు వేసిన బనానా వాటర్ మిలన్లకు ఒక్కొక్క ఓటు మాత్రమే పడింది. వీళ్ళు కావాలనే యాపిల్ గెలిచేలాగా ఆ ఈవీఎంలో ప్రోగ్రామింగ్ని సెట్ చేశారు. ఎవరైనా సరే కావాలి అనుకుంటే ఈవీఎంలలో ఇలాగే ప్రోగ్రామింగ్ చేయొచ్చు అనేది ఆ ప్రయోగం ద్వారా వాళ్ళు చెప్పిన విషయం. ఇలాంటి ప్రయోగాల్లో డమ్మీ ఈవీఎంలు వాడారు, ఒరిజినల్ ఈవీఎం మిషన్ను హ్యాక్ చేయడము అసాధ్యము అని చెప్పి ఎన్నికల సంఘం బలంగా చెప్తోంది. ఈవీఎంలు హ్యాక్ అవ్వకుండా చూడడము, మిస్ అవ్వకుండా చూడడము, ముఖ్యంగా అన్ని అనుమానాలు తొలగిపోయేలాగా ఇన్వెస్టిగేషన్ చేయించడం రాజకీయ పార్టీలకు కూడా మంచిది. ఎన్నికలు పారదర్శకంగా జరగకపోతే ప్రజాస్వామ్యము ప్రాణాలతోనే ఉండదు. ప్రజాస్వామ్యమే లేనప్పుడు ఈ దేశంలో ప్రజలు, పార్టీలు, ఓటర్లు ఎవరికి ఏ హక్కులు ఉండవు, అంతా మూకస్వామ్యమే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే గనక ఎక్కువ మందికి షేర్ చేయండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్లో చేరితే ఇండిపెండెంట్ ఛానల్స్ ధైర్యంగా నిలబడి ఇలాంటివన్నీ కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.